చిన్న పెద్ద తేడా లేకుండా ఆడమగ భేదం లేకుండా ఎంతోమందిని మన దేశంలో ఒక సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ సమస్య రక్తహీనత రక్త లేమి దీన్ని ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అని కూడా అంటారు ఈ సమస్య వల్ల అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి దీన్ని తగ్గించుకోవటం అవసరం కొంతమంది లైఫ్ లాంగ్ దీనికి మెడిసిన్స్ మింగుతూ ఉంటారు మళ్ళీ వాటితోటి అన్డిజైర్డ్ సైడ్ ఎఫెక్ట్స్ మెటాలిక్ టేస్ట్ ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి అలా కాకుండా మీ ఇంట్లోనే మీ వంటింట్లో దొరికేట పదార్థాలతో ఈ ఎనీమియా సమస్య నుంచి బయటపడవచ్చు ఎలా ఎంతో అద్భుతమైన ఆసక్తికరమైన ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది రక్తహీనత గురించి రక్తం లేమి అని కూడా అంటారు దీన్నే ఇంగ్లీష్లో ఎనీమియా అని ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అన్న పేరుతో పిలుస్తారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం మెయిన్గా దీనికి సంబంధించి అసలు మన ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే ఈ సమస్యను ఆయుర్వేదంలో పాండు వ్యాధి అనే పేరుతో పిలుస్తారు పాండు అంటే తెలుపు అంటే ఈ ఎనీమియాతో ఉన్నప్పుడు కళ్ళన్ని తెల్లగా కనిపిస్తూ ఉంటాయి అందుకని దీన్ని ఉబ్బు కామెన్లు అన్న పేరుతో కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు అలాగే గోల్డ్ కూడా తెల్లగా పాలిపోయినట్టు కనిపిస్తాయి అందుకే పాండు వ్యాధి అంటారు ఈ సమస్య సాధారణంగా పోషకాహార లోపం వల్ల వస్తూ ఉంటుంది అంటే పోషకాహార లోపం వల్ల రక్తం సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు దీంతో ఈ సమస్య వస్తూ ఉంటుంది అలాగే ఒక్కొక్కసారి సెకండరీగా అరిసె మొలలు అంటే మొలల నుంచి ఆ పైల్స్ నుంచి బ్లీడింగ్ అవుతుంది అనుకోండి ఈ సమస్య రావచ్చు అలాగే జీర్ణాశయంలో అల్సర్స్ ఉన్నాయనుకోండి అప్పుడు కూడా ఈ సమస్య రావచ్చు ఇక మహిళల్లో కానుపు టైంలో హెవీ బ్లడ్ లాస్ ఉంటుంది కదా అప్పుడు కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక కారణాల వల్ల ఈ రక్తహీనత సమస్యతో మన వాళ్ళు బాధపడుతూ ఉంటారు ప్రధానంగా దీన్ని రక్తపిత్తం అంటారు అంటే అధోగత రక్తపిత్తం తిరేగత రక్తపిత్తం అని ఇట్లాగా ముక్కు నుంచి రక్తం గారుతూ ఉన్నా మలద్వారం నుంచి రక్తం గారుతూ ఉన్నా ఇతర కారణాల వల్ల రక్తం స్రవిస్తూ ఉన్నా లేకపోతే అసలు రక్తమే తయారు కాకపోయినా అనేక కారణాల వల్ల ఈ రక్తహీనత వస్తుంది ఇక్కడ ప్రధానంగా ఇంకొకసారి చిన్నపిల్లల్లో అయితే నులుపురుగు లాంటి ఉన్నప్పుడు అవి కూడా రక్తహీనతకి కాణం అవుతూ ఉంటాయి అంటే అవి రక్తాన్ని తాగుతూ ఉంటాయి కాబట్టి కాబట్టి ఇన్ని కాడాలు కాణం ఏదైనా దీనితోటి సఫర్ అవుతూ ఉంటారు చాలామంది మరి ఏం చేయాలి దీనికి సంబంధించి అద్భుతమైన ఆయుర్వేద గృహ వైద్యాలు ఉన్నాయి వీటిని వరుసగా తెలుసుకుందాం ఇవి చాలా సురక్షితమైనవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఒక చక్కటి వైద్యం దీనికి దీని తయారీకి మీకు కావాల్సిన పదార్థాలు మీరు తేరిగే సమకూర్చుకోవచ్చు ఏమిటివి జటామాంసి అలాగే తుంగ ముస్తలు ఇంకా అతి మధురం ఇలా సిద్ధం చేసుకోండి ఇవన్నీ మీకు ఆయుర్వేద మూలిక రమ్యంగలో దొరుకుతాయి జటామాంసి తుంగముస్తలు అతి మధురం వీటి పొడుల్ని సమానంగా కలిపి ఉంచుకోండి ఇప్పుడు రెండు పొట్ల కూడా రెండేసి గ్రాముల చొప్పున ఈ మిక్చర్ నుంచి రెండు గ్రాములు తీసుకొని దీన్ని ఒక అరకప్పు నీళ్ళ కలిపేసేసి తాగుతూ ఉండాలి లేకపోతే పొడిని నోట్లో పెట్టుకొని నీళ్ళతో మింగచ్చు నీళ్ళ కలిపేసేసి బూస్ట్ బానిమెంట తాగినట్టు తాగొచ్చు దీంతో క్రమంగా ఈ రక్తహీనత సమస్య నుంచి మీరు బయటపడతారు ఇంకొక అద్భుతమైన ఆహార వైద్యం అంటే ఇది రుచిగా ఉంటుంది అదే సమయంలో రక్తాన్ని పెంచుతుంది ఈ వైద్యానికి మీకు సిద్ధం మీరు సిద్ధం చేసుకోవాల్సిన పదార్థాలు అన్నీ కూడా తేలిగ్గా మీరు సమకూర్చుకోవచ్చు మీ ఇంట్లో ఉండేవే ఇవే నువ్వులు వేరుశెనగ పప్పు ఇంకా ఎండు జోరం ఇలా మీరు రెడీ చేసుకోవాలి వేయించిన నువ్వులు యాభై గ్రాములు వేయించిన వేరుశనగపప్పు యాభై గ్రాములు ఎండు ఖర్జూరాల పెచ్చుల పొడి యాభై గ్రాములు బెల్లం యాభై గ్రాములు వీటిని కలిపి మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేయండి నిల్వ చేసుకోండి రోజు ఉదయం సాయంత్రం పూటకి ఒక ఉసిరికాయ అంత మోతాదులో దీన్ని తింటూ ఉండండి భలే రుచిగా ఉంటుంది అదే సమయంలో క్రమంగా ఈ రక్తహీనత సమస్య నుంచి మీరు బయటపడతారు హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి ఇవేమీ లేవనుకోండి సింపుల్ రెమెడీ ఉంది ఇదే నల్ల ద్రాక్ష ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఒక నల్ల నల్లద్రాక్ష పళ్ళని శుభ్రంగా కడిగి రాత్రిపూట నీళ్ళకి వేయండి ఉదయం బాగా పిసుకండి ఇప్పుడు ఆ తోలు గింజలు తీసేసి ఆ రసం తాగేయండి ఇలాగ మీరు క్రమంగా ఒక నలభై రోజులు చేయండి మీరు ఆశ్చర్యకరమైనటువంటి ఫలితం చూస్తారు ఇంకొకటి ఇది పిల్లలకి కూడా ఇవ్వగలిగినటువంటి మంచి టేస్టీ మెడిసిన్ దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సిన పదార్థాలు కిస్మిస్ యాపిల్ క్యారెట్ ఇంకా బీట్రూట్ రాత్రిపూట ఒక వంద మిల్లీ లీటర్ల నీళ్లు సిద్ధం చేసుకోండి అంటే దాదాపుగా ఒక కప్పు ఈ నీళ్ళకి ఒక ముప్పై నల్ల కిస్మిసులని నానబెట్టండి కలిపేసేసి ఉదయం తినేసేసి మిగిలిన నీళ్లు తాగేయండి అలాగే మళ్ళీ సాయంత్రం పూట సగం ఆపిల్ పండు ఒక క్యారెట్ అలాగే రెండు మూడు స్పూన్ల బీట్రూట్ ముక్కలు తినేయండి కలిపేసి తినేయచ్చు ఇలా చేస్తుంటే ఒక చక్కటి ఆహార వైద్యం కింద ఇది పనిచేస్తుంది ఎంత సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేలా చేస్తుంది ఇంకొక అద్భుతమైన ఫార్ములా దీనికి మీరు రెడీ చేసుకోవాల్సింది తేనె కిస్మిస్ బాదం ఖర్జూరం పట్టిక బెల్లం దీని కొన్ని ప్రాంతాల్లో నవ్వుబోతని మిశ్రీ అని అంటారు అలాగే పాలు ఇవన్నీ మీ ఇంట్లో ఉండేవే కదా వంద గ్రాముల తేనె సిద్ధం చేసుకోండి దీనికి ఒక ఇరవై ఐదు గ్రాముల కిస్మిస్సు ఇరవై ఐదు గ్రాములు బాదం పప్పు ముక్కలు ఇరవై ఐదు గ్రాములు ఖర్జూరం పెచ్చుల ముక్కలు అలాగే ఇరవై ఐదు గ్రాములు పటికి బెల్లం పొడి వేసి ఉదయం సాయంత్రం పూటకి పదిహేను గ్రాముల చొప్పున తిని ఒక వంద మిల్లీ లీటర్ల పాలు తాగండి అంటే దాదాపుగా ఒక కప్పు పాలు తాగుతూ ఉండండి ఈ పాలు వీటన్నిటి వల్ల కూడా ఈ రక్తహీనత నుంచి మీరు బయటపడతారు ఈ అద్భుతమైన రుచికరమైన కాంబినేషన్ ఇది ఇంకొకటి మీరు రెడీ చేసుకోవాల్సింది బాదం ఎండు ఖర్జూరం అలాగే ఎండిన అంజూరా పళ్ళు కిస్మిస్ ఇంకా టమాటా జ్యూస్ నిమ్మరసం ఇంకా తేనె ఇలా రెడీ చేసుకోండి రోజు రాత్రిపూట వంద మిల్లీటర్ల నీళ్ళకి అంటే దాదాపు కప్పు నీళ్ళకి మూడు లేదా నాలుగు బాదం పప్పులు రెండు ఎండు ఖర్జూరం కాయలు గింజలు తీసేసి అలాగే రెండు ఎండిన అంజురా పళ్ళు ఇంకా పదిహేను నుంచి ఇరవై కిస్మిస్లు వేయండి ఉదయం తినేసేసి ఆ మిగిలిన నీరు ఉంటుందే అది తాగేయండి ఆ నాని నీరు మళ్ళీ సాయంత్రం ఒక యాభై మిల్లీ లీటర్ల టమాటా రసానికి ఐదు మిల్లీ నిమ్మరసాన్ని ఐదు మిల్లీ తేనె అంటే ఒక టీ స్పూన్ నిమ్మరసం టీ స్పూన్ తేనె కలిపి తాగేయండి ఇలా మీరు రెగ్యులర్గా చేయండి రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు ఇంకొక హెడ్ రెమెడీ ఇది రక్తహీనతలో అమోఘం అని చెప్పొచ్చు రామబాణం అని చెప్పొచ్చు మీరు సిద్ధం చేసుకోవాల్సింది ఉసిరికాయ ఇంకా బెల్లం ఇలా రెడీ చేసుకోండి అరకిలో ఉసిరికాయలు అరకిలో బెల్లం తీసుకోండి ఉసిరికాయల్ని తడి లేకుండా శుభ్రంగా తుడిచి వెడల్పాటి శుభ్రమైనటువంటి గాజు చేసాలో ఒక వరుసలో అలా పేర్చండి అంతే మోతాదుగా ఉసిరికాయల పైన బెల్లం పొడి వేయండి ఈ రకంగా ఒక వరుస ఉసిరి ఒక వరుస బెల్లం పొడి అలా వేసి గట్టిగా మూతబెట్టి ఐదు లేదా ఆరు రోజులు అలాగే ఉంచండి తర్వాత అది మంచి మన జామ్లా తయారవుతుంది రోజు ఒక ఉసిరికాయని తింటూ ఉండండి ఇలా చేస్తుంటే రక్తహీనత సమస్య నుంచి మీరు బయటపడతారు ఇంకొక అద్భుతమైన రుచికరమైన రెమెడీ మీరు రెడీ చేసుకోవాల్సింది అంజీర్ కిస్మిస్ ఇంకా తేనె రోజు రాత్రిపూట రెండు వందల మిల్లీ లీటర్ల నీళ్ళకి నాలుగు పండినటువంటి ఎంజుర పండుని ముక్కలుగా చేసి వేయండి రెండు వందల మిల్లీ లీటర్లని దాదాపు గ్లాస్ గ్లాస్ నీళ్ళకి నాలుగు పండినటువంటి పండు ముక్కలుగా చేసి వేసి ఒక ఎండు ఎండుకజ్జూరంలో ఉండేటటువంటి ఆ గింజను తీసేసి ఆ పెచ్చుల్ని ముక్కలుగా చేసి వేయండి అంటే ఎండుకజ్జూరం పెచ్చలు గింజలు తీసేసి వేయండి అలాగే ఇరవై కిస్మిస్లు కూడా వేయండి ఉదయం మిక్సీలో వేసి దాన్ని గ్రైండ్ చేసి రసం తీయండి వడపోసుకొని దీనికి మళ్ళీ ఐదు మినిట్లు అంటే ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగేయండి ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఈ ఎనీమియా సమస్య నుంచి మీరు బయటపడతారు మరొక మంచి రెమెడీ మీరు రెడీ చేసుకోవాల్సింది ద్రాక్ష జీలకర్ర పొడి అలాగే తాటి కలకండ ఇలా సిద్ధం చేసుకోవాలి రోజు ఒకసారి ఒక యాభై గ్రాముల తాజా ద్రాక్ష పళ్ళని నల్ల ద్రాక్ష అయితే మంచిది కడగండి ఆ తోలు గింజతో గింజల గింజలతో సహా గుజ్జుగా చేయండి అంటే మిక్సీలో వేసి బాతిప్పండి ఆ గుజ్జుకి ఒక ఐదు గ్రాముల జీలకర్ర పొడి అంటే ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి రెండు గ్రాముల తాటి కలకండ అంటే ఒక అర టీ స్పూన్ తాటి కలకండ అలాగే రెండు వందల యాభై మిల్లీ లీటర్ నీళ్లు అంటే దాదాపు గ్లాస్ గ్లాసు నీళ్లు కలపండి చిన్న మంట మీద మరిగించి దించి చల్లార్చి వడపోసుకొని రసం తాగండి ఇలా చేస్తే ఎనీమియా సమస్యకి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు ఇంకోటి దేవి లేవనుకోండి ఒక సింపుల్ రెమిడీ ఏమిటంటే కరివేపాకు ఇంకా ఖర్జూరం సిద్ధం చేసుకోవాలి ఉదయం పూట రెండు వందల మిల్లీ లీటర్ల నీళ్ళకి అంటే ఒక గ్లాస్ నీళ్ళకి ఐదు గ్రాముల కరివేపాకు పేస్ట్ని అంటే ఒక టీ స్పూన్ కరివేపాకు పేస్ట్ని పది గ్రాముల ఖర్జూరం పళ్ళ పేస్ట్ని వేయండి అంటే ఒక రెండు టీ స్పూన్ల ఖర్జూరం పళ్ళ పేస్ట్ని వేయండి చిన్న మంట మీద కొద్దిసేపు మరిగించి దించి చల్లార్చి వడపోసుకొని తాగుతూ ఉండండి అవసరమైతే దీనికి మళ్ళీ రెండు గ్రాముల తాటి కలకండ కూడా కలుపుకోవచ్చు ఇలా చేస్తే నీమ నుంచి మీరు బయటపడతారు ఇంకొకటి ఇది చాలా సింపుల్ మీరు రెడీ చేసుకోవాల్సింది ద్రాక్ష ఇంకా తాటి కలకండ రోజు ఒకసారి యాభై నుంచి వంద గ్రాముల ఈ నల్ల ద్రాక్ష ఒకవేళ నల్ల ద్రాక్ష దొరకలేదు అనుకుంటే ద్రాక్ష అయినా వాడచ్చు దీన్ని మిక్సీలో వేసి మొత్తం మిక్సీ పట్టి దీనికి దీన్ని ఒక రెండు వందల మిల్లీ లీటర్ ఒక పెద్ద గ్లాస్ నీళ్ళకి వేసి దీనికి మళ్ళీ రెండు నుంచి ఐదు గ్రాముల తాటి కలకండ కలపండి అంటే అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు తాటి కలకండ కలపండి కొద్దిసేపు బాయిల్ చేయండి దించి చల్లార్చి పోసుకొని తాగుతూ ఉండండి మరొకటి ఇది అమేజింగ్గా పనిచేస్తుంది మీరు రెడీ చేసుకోవాల్సింది దాల్చిన చెక్క లవంగాలు ఇంకా తేనె రాత్రిపూట ఒక అర లీటర్ నీళ్ళకి కచ్చా దంచిన దాల్చిన చెక్కని ముప్పై గ్రాములు అంటే రెండు టీ స్పూన్ల ఆ రెండు టేబుల్ స్పూన్ల ఈ కచ్చాపచ్చగా దంచి దాచక చెక్క పొడిని వేయండి అలాగే నలగొట్టినటువంటి లవంగాన్ని ఒక ముప్పై గ్రాములు వేయండి అంటే రెండు టేబుల్ స్పూన్లు ఉదయం పావు లీటర్ నీళ్లు మిగిలేలాగా చిన్న మంటపై మరిగించి తర్వాత అరకిలో తేనె కలిపి మళ్ళీ నీరు ఎగిరిపోయి తేనె మాత్రమే మిగిలేలాగా కాచి చల్లార్చి ఆ వడ వడపోసుకొని నిల్వ ఉంచుకోండి రెండు పూట్ల పూటకి పది మిల్లీ లీటర్ చొప్పున దీన్ని తాగుతూ ఉండండి లాగా ఇది ఒక మంచి కాస్ట్లీస్ట్ టానిక్ అంటే అద్భుతంగా పనిచేస్తుంది ఈ సమస్య ఇలాగే ఉంటే అప్పుడు మీ తత్వాన్ని బట్టి మీకు ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది సాధారణంగా మేము ప్రిస్క్రైబ్ చేసేది లావుగా ఉంటూ రక్తహీనత సమస్యతో బాధపడే వాళ్ళకి నవాయాస స్వర్ణం రెండు పూట్ల పూటకి ఒక గ్రామ ఔషధాన్ని ఐదు మిల్లీ లీటర్ల తేనెతోటి తీసుకోమని సజెస్ట్ చేస్తాం ఇంకొకటి ఎడీమ ఉన్నప్పుడు వాపు ఉన్నప్పుడు పునర్నవాది మండూరం అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం రెండు పూట్ల కూడా పూటకి ఐదు వందల మిల్లీ గ్రాముల ఈ ఔషధాన్ని ఒక గ్రాము ఔషధాన్ని తీసుకొని అంటే ఐదు వందల మిల్లీ గ్రాముల నుంచి ఒక గ్రాము వరకు కూడా ఇవ్వచ్చు కండిషన్ పట్టిస్తూ ఉంటాం దీన్ని ఒక అరకప్పు పాలకు కలిపి తీసుకోమని సజెస్ట్ చేస్తాం ఇంకోటి లోహభస్మం అంటే పది గ్రాముల లోహభస్మం ఇరవై గ్రాముల అతి మధురం చూర్ణం నలభై గ్రాముల ఉసిరిక పొడి కాంబినేషన్ అన్ని కలపాలి పది గ్రాములు ఏమో లోహభస్మం ఇరవై గ్రాముల అతి మధురం చూర్ణం అంటే ఎస్టిమచూర్ణం నలభై గ్రాములు ఉసిరిపడల పొడి దీంట్లో విటమిన్ సి ఉంటుంది ఇలాగా అన్నిటిని కలిపి ఒక మెడిసిన్ లాగా రెడీ చేసి దీన్ని రెండు పూటల కూడా పూటకి ఈ మెడిసిన్ని ఒకటి నుంచి రెండు గ్రాములే ఇప్పటిని ఒక టీ స్పూన్ తేన్తో కలిపి తీసుకోమని సజెస్ట్ చేస్తాం ఇంకోటి మండోర భస్మం రెండుసార్లు కూడా పూటకి ఐదు వందల మిల్లీ ఔషధాన్ని ఒక అర టీ స్పూన్ తేన్తోటి తీసుకోమని సజెస్ట్ చేస్తాం మండోర భస్మం కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు రక్తహీనత ఉన్నప్పుడు కాశీస సింధూరం కాశీసభ భస్మం వాటిని సెలెక్ట్ చేసుకుంటాం రెండు పూట్ల పూటకి వంద మెది గ్రాముల ఈ ఔషధాన్ని అర టీ స్పూన్ తేనెన్తో తీసుకోమని సజెస్ట్ చేస్తాం పిల్లలు అనుకోండి రక్తహీనత ఉందనుకోండి ప్రాస్ అనేది బాగా పనిచేస్తుంది దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం రెండు పూట్ల కూడా పూటకి ఐదు నుంచి పది గ్రాముల ఔషధాన్ని అంటే ఒక టీ స్పూన్ నుంచి రెండు టీ స్పూన్ల ఔషధాన్ని నోట్లో పెట్టుకొని చప్పురిచ్చి మింగమని ఆ తర్వాత ఒక కప్పు కాచిన పాలు తాగమని సజెస్ట్ చేస్తాం అలాగే రక్తహీనతతో పాటుగా ఇండైజెషన్ ఇలాంటివి ఉన్నప్పుడు దాడిమావ లేహం అనే దాన్ని సజెస్ట్ చేస్తాం దాన్యంతో తయారవుతుంది రెండు పూట్ల కూడా పూటకి పది నుంచి ఇరవై మిల్లీ లీటర్లు అంటే రెండు టీ స్పూన్ల నుంచి నాలుగు టీ స్పూన్ల వరకు కూడా ఈ ఔషధాన్ని సమంగా నీళ్లు కలిపి లేహం అని పేరుగానే లిక్విడ్ లాగా ఉంటుంది నీళ్లు కలిపి తీసుకోమని సజెస్ట్ చేస్తాం అలాగే లోహభస్మం ఇది కూడా నవాయాస లోహం ఇలాంటివి కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది రెండు పూట్ల కూడా ఆహారం తర్వాత పూటకి పది నుంచి ఇరవై మిల్లీ లీటర్ల ఈ ఔషధాన్ని సమానంగా నీళ్ళు కలిపి తీసుకోమంటాం లోహాసవం అనే ఔషధాన్ని దీన్ని ఆ పునర్నవాది మండోరం అనే మాత్రం మింగి ఆ తర్వాత దీన్ని తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే అసవం కానీ పునర్నవారిష్టం కానీ ద్రాక్షారిష్టం కానీ ఇలాంటి వాటిని కూడా సెలెక్ట్ చేస్తూ ఉంటాం అంటే రెండు పూట్ల ఆహారం తర్వాత పూటకి పది నుంచి ఇరవై మిల్లీ ఈ ఈ ఔషధాలలో ఏదో ఒకటి సమానంగా నీళ్లు కలిపి తాకపోతే సజెస్ట్ చేయడం జరుగుతుంది ఇలాగ ఈ రక్తహీనత అనేది చాలా పెద్ద ప్రాబ్లం లైఫ్ లాంగ్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ చక్కని ఆయుర్వేద ఔషధాలతోటి రక్త లేమిని లేదా రక్తహీనతని అంటే ఈ ఎనీమియా నుంచి బయటపడవచ్చు అయినప్పటికీ ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటే ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి దాన్ని బట్టి మీకు ఇండివిజువల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది శతంజీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిళ్ళతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ love you all so